జెండా మూవీకి సంబంధించినటువంటి ప్రసాద్ థియేటర్, ప్రసాద్ థియేటర్లో ఉన్నటువంటి మన వాళ్ళందరూ ఇప్పుడు థియేటర్లోకి వెళ్ళబోతున్నారు ప్రీ రిలీజ్ ఫంక్షన్. అంతా మొత్తం డైరెక్టర్లు యాక్టర్స్ అందరూ ఇక్కడ నుంచి వచ్చారు. ఇక్కడ ఏ అభిప్రాయం ఇక్కడ వచ్చారు? నేను రమ్మాగుడి నుంచి వచ్చాను. నా పేరు యాదగిరి. మా బాబు ఒక ఆవేదన అనే షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేశారు. సో మా బాబుకి యాక్చువల్గా ఒక యాక్టింగ్ ఎలా చేయాలో తెలియదు. సో అలాంటి వ్యక్తిని, ఒక ఏ అవగాహన లేని వ్యక్తిని, ఒక జీరో బడ్జెట్ ఏ రూపాయి లేకుండా, సో చాలా వరకు కష్టపడి ప్రతి పేద కుటుంబంలో ఒక స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీని పేదవాళ్ళు ఎందుకు ఒక సినిమాగా మలచకూడదు అనే ఒక కాన్సెప్ట్ తోటి వచ్చినటువంటి ఈ ఈజీ సినిమా టీమ్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి టీంకి మేము ఎల్లవేళలా ప్రతి పేద కుటుంబం నుంచి ప్రతి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. మేము కూడా 100% సపోర్ట్ చేస్తాము. రెండా సినిమా మాకు పచ్చమైంది ఆ టీం మెంబర్స్. సో దానివల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మనం ప్రీ రిలీజ్ ఫంక్షన్కి సంబంధించిన మరిన్ని విషయాలు ప్రసాద్ ల్యాబ్లో మనం చూడబోతున్నాం. కన్నుల పండగగా ఇక్కడ వారణాసి సూర్య అనేటువంటి ఓ వ్యక్తి చిన్న సినిమాలకు అండదండగా ఉంటూ గండా మూవీని తీయడం అనేది ఒక మంచి సద్విశేషంతో తెలియజేయడం. ప్రసాద్ థియేటర్కి వెళ్తున్నాం. ప్రసాద్ థియేటర్కి సంబంధించినటువంటి ఇది మెయిన్ ఎంట్రెన్స్. ప్రసాద్ థియేటర్కి సంబంధించినటువంటి మనం ప్రసాద్ థియేటర్లో తెరవాలని చెప్తున్నాం. ఇక్కడ ఇసుకు సంబంధించినటువంటి యాక్టర్స్ ఇద్దరు ఇక్కడ ఉన్నాం. ఇక్కడేమో ఈ గండా సినిమా అనేది ఈజీ సినిమా అందరి సమిష్టి ఫ్రీ బడ్జెట్ అంటే జీరో బడ్జెట్ సినిమా కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత ఇచ్చాము. ఎందుకంటే నూతన నటీ నటులకు వీళ్ళు ఈజీ సినిమా సూర్య గారు బెస్ట్ మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. అందుకని చెప్పి ఇట్లాంటి ఈజీ సినిమా ప్రోత్సాహం చేస్తే భవిష్యత్తులో వచ్చే యాక్టర్స్కి చాలా ఒక పూలపాటగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. అందుకని చెప్పేసి దీన్ని కొంచెం ఎంకరేజ్ చేయడానికి ఈసీ సభ్యులలో నేను కూడా ఒక సభ్యుడిని. కాబట్టి దీన్ని ఇంకా మనం ప్రోత్సహించి ఇంకా డెవలప్ చేస్తే కానీ రాబోయే తరాలకు మంచి నటీనటులు పని కుటుంబంలో రావాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే సినీ మహాసముద్రంలో ఎవరో ఒకరు ఆసరం లేకుంటే మనం ఇక్కడ ఇంకలేము. కానీ ఇట్లాంటి ఏజీ సినిమా ఉన్నటువంటి దానికి ఈ సూర్య గారు ప్రతి వారికి రాగానే ఎంత దూరం నుంచి వచ్చినా ఎట్లాంటి పరిచయం లేకుండా వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇంతో అంతో వాళ్ళ ఆశను నెరవేర్చుకోవడానికి ఇది ఒక మాటగా నేను భావిస్తుంది. కాబట్టి ఈజీ సినిమాను సాధ్యమని అందరూ ప్రోత్సహించాలని చెప్పేసి నా కోరిక. కోట్లాది రూపాయలతో తీసే భారీ బడ్జెట్ సినిమాలే విఫలం అవుతున్నాయి, ఫెయిల్యూర్ అవుతున్నాయి. మరి ఈ జీరో బడ్జెట్ సినిమా నిజంగా సక్సెస్ అవుతుందని మీరు అభిప్రాయపడుతున్నారా? ఇక్కడ ఒకటి సక్సెసా ఫెయిలియర్ అనేది కాదు. ప్రతి మనిషికి కొంత ఆశ అనేది ఉంటుంది, నేను వెండితేరని కనపడాలి నటించాలని. కానీ ఇక్కడ ఏంటంటే ఆ వెండితేరకు వాడి పోవడం లేదు కదా. ఇక్కడ ఉన్న ఇప్పుడు వచ్చే నటనటులకు కనీసం నటన నేర్చుకుంటూ సక్సెస్ అయితే ఈజీగా సక్సెస్ కావచ్చు. ఇప్పుడు ప్రతి మనిషిలో నటన ఉండదని ఎవరు అనుకోలేదు. మనం నటించినప్పుడు కదా మనకు నటన వస్తుంది, అది బాగా చేస్తామా లేదా. ఇట్లా చిన్న చిన్న అవకాశాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మట్టిలో మాట్లాడలేక కొంతమంది అయినా నటులు తెలుతారు. ఆ నటులు వచ్చినప్పుడు ఒక సినిమా తేలగలుగుతారు. ఆ మంచి నటులతో ఇంకా మంచి సినిమా తీసి ఇప్పుడు కాకుండా ఇంకా ముందన్న సక్సెస్ అవుతారు కదా. కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమాలే ఫెయిల్ అవుతున్నాయి. మరి ఏజీ సినిమా ఫెయిల్ పాస్ కోసం కాదు. కాబట్టి ఇది ఇప్పుడు కాకపోయినా ఇంకా ముందైనా వెల్ సక్సెస్ అవుతుంది ఈజీ సినిమా అని చెప్పేసి నా అభిప్రాయం.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఈజీ సినిమా యాక్టర్. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి ఇంకొకటిగా ఉండి గడ్డలో తెర మీద కనిపించబోయే పెళ్లి తెర మీద కనిపించే మహా అద్భుతంగా నటించినటువంటి రంగారెడ్డి అన్న గారు కూడా సార్ గడ్డ మీద పూర్తిగా అభిప్రాయం తెలియజేస్తుంది. ఎందుకంటే పూర్తిగా స్వభావంతో ఈ గడ్డలు కనిపించే ఒకే వైపు వేసే మనలో ఒకసారి డిఓపి తర్వాత డైరెక్టర్ ఈజీలో మొదటి నుంచి ప్లాన్ చేస్తున్నటువంటి మా రంగారెడ్డి అన్న గారు గడ్డ మీద తన అభిప్రాయం తెలియజేస్తుంది. చిన్న పాటలు తక్కువ కానీ నటనలో పనిలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు కాబట్టి గండలో మంచి అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. అది గండలో మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ గండలు చేశారు మంచి క్యారెక్టర్. గండ మూవీలో యాక్టింగ్ చేసినటువంటి మన మిత్రుడు కూడా తన నటన అద్భుతం ఎలా జరిగింది తన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు గండ రిలీజ్ కాబోతుంది కాబట్టి వాటి గురించి వివరించాల్సిందే పోతుంది. సినిమా చాలా బాగా వచ్చింది అందరూ చెప్పే విషయం మనం చెప్పాల్సి వస్తుంది. చూసి మీరే చెప్పాలి విషయం. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం. ఫస్ట్ సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత మాట్లాడు. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సినిమాలో మీరు కూడా నటించారు కదా, మీకున్న ఇప్పుడు మీ ఫీలింగ్? మంచిగా అనిపిస్తుంది. చాలా స్ట్రగుల్స్ తర్వాత మళ్ళీ సార్ కూడా చాలా స్ట్రగుల్స్ తర్వాత ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా హోప్స్ ఉంది. నా పేరు సాయి. నేను దీంతో ఒక హిజ్రా క్యారెక్టర్ చేశాను. సాయి నాది హిజ్రా క్యారెక్టర్ చేశాను. గండ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చారు. సరే చూద్దాం గండ ఎంతవరకు సక్సెస్ కాబోతుందో. మళ్ళీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నాక రాజేష్ కూడా ఇక్కడ గండలో నటించడం జరిగింది. అలాగే రాజేష్ తనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు దాంట్లో ఎంత కష్టపడ్డాడు, 5 సంవత్సరాల వరకు ఎదురుచూపులు ఎలా ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు గండ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రసాద్ ల్యాబ్లో మనకు తెలియజేస్తారు. ఒకసారి నా పేరు రాయ్. నేను సినిమాలో చాలా కష్టపడ్డాం. ఎంతో ఫుడ్ లేకుండా కూడా చాలామంది స్టాఫ్ రాయ్ కూడా ఎంతో కష్టపడి షూటింగ్ చేశాం. అలా సూర్య సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. చాలామంది ఎన్ని కష్టాలు పడ్డా కానీ షూటింగ్ అయితే ఆపుకోకుండా ఏం జరగకుండా బాగా కష్టపడి చేశాం. సినిమా అయితే బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా మొత్తం చూడొచ్చు. అది ఎలా ఉందో కూడా మీరే చెప్పాలి, ఎందుకంటే ప్రేక్షకుల జీవితం ఎలా ఉందనేది తెలిసేది. మంచి హిట్ వస్తుందని నేను కోరుకుంటున్నాను. చాలా దూసు. ఎన్నో సినిమాలు తీసి అసలు రిలీజ్ కూడా నోచుకొని ఎన్నో వేలాది సినిమాలు పక్కన పడ్డాయి. కానీ గండ అనే ఒక మూవీ 0 బడ్జెట్లో ఉంటూ ఉన్నటువంటి ఈ సినిమాలో మన మిత్రుడు నటించడం అన్నది ఎలా ఉంది, తన ఫీల్ ఏంటి అన్నది చెప్తారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను హైదరాబాద్ వచ్చినలో ఫస్ట్ సినిమా అంటే ఇది, కాకపోతే రిలీజ్ అవ్వడం లేట్ అవ్వచ్చు, 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది. చాలా సార్లకి మళ్ళీ రిలీజ్ అవుతుందో చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఈజీ సినిమా
నా తాటతోను తను నన్ను నన్ను నా తాటన మిసెస్ ఇద్దరితోనే ఈజీ సినిమా స్టార్ట్ అయ్యింది ఒక చిన్న మొబైల్తో గుడ్ ఫ్రైడే హోటల్ కానీ. సో అక్కడ నుంచి మొదలెట్టి ఏం జరుగుతుందో తెలియదు, ఎలా వెళ్తామో తెలియదు, మొత్తం చీకటే. స్టార్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఏ విధంగా ఈజీ సినిమా అనే ఒక మట్టి రోడ్డు సినిమా ఇండస్ట్రీ వేసేసారు.